నెలలో మొదటి రోజు, ఈ నెలలో మొదటి రోజుని పురస్కరించుకొని లబ్ధిదారుడి గడప వద్దనే సంక్షేమ పథకాలు అందించాలి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పెన్షన్దారులందరికీ కూడా గడప వద్దకే తీసుకువెళ్ళి వారి పెన్షన్ అందజేసిన విధానం అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నది. ఉదయాన్నే, సూర్యోదయం కాకముందే, కోడి కూసిన వెంటనే వాలంటీర్ వెళ్ళి డోర్ కొట్టి ఆ వృద్ధుణ్ణి పిలిచి, లేదా వికలాంగుణ్ణి, లేదా ఒంటరి మహిళని, లేదా విడోని, లేదా రోగగ్రస్తుడైనటువంటి వ్యక్తిని కలుసుకొని వారికి 2,250 రూపాయలు గడప దగ్గర ఇచ్చి వారి ముఖంలో ఆనందాన్ని చూసి బయటకు రావడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవాళ మనం చూస్తున్నాం. పెన్షన్దారులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. వాస్తవానికి పూర్వం ఈ పెన్షన్ల పంపిణీ విధానం మినిమం 7 రోజులు 10 రోజులు పట్టేది. ఈ 7 నుంచి 10 రోజుల్లో జరిగేటటువంటి ఈ ప్రక్రియ, పెళ్ళి వాళ్ళు లైన్లో నుంచొని, ఒక్కోసారి సాయంత్రం దాకా నుంచొని పెన్షన్ తీసుకుని ఇంటికి వచ్చేవారు. అలాంటిది లేకోకుండా పెన్షన్దారుడి ఇంటి వద్దకే వెళ్ళి ఇచ్చేటటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి సుదీర్ఘ పాదయాత్ర చేసినటువంటి యోధుడు ఆ రోజు ప్రజల కష్టాలను తెలుసుకొని ఒక మంచి ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో 9 నెలలు పనిచేశారు. దానిలో ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం సెక్రటేరియట్, విలేజ్ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్, విలేజ్ వాలంటీర్, వార్డు వాలంటీర్. ఇవాళ ఒక పటిష్టమైనటువంటి వార్డు వాలంటీర్ వ్యవస్థ మరి ఉదయం నుంచి పనిచేస్తే మొత్తం టోటల్గా ఇవాళ అందించినటువంటి టైం టు టైం ముఖ్యమంత్రి గారి ఆఫీసు, మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు ప్రతి క్షణం వీరికి అందుతున్నటువంటి డేటాని ఎప్పటికప్పుడు తీసుకుంటూ పర్యవేక్షిస్తున్నారు. దాదాపుగా 60 లక్షల మందికి ఈ పంపిణీ ఇవాళ ఉదయం నుంచి జరిగింది. ఉదయం 8 గంటలకు 26,20,673, 9 గంటలకు 31 లక్షలు, ఉదయం 10 గంటలకు 37 లక్షలు, ఉదయం 11 గంటలకు 41 లక్షలు, మధ్యాహ్నం 12 గంటలకు 43 లక్షలు, మధ్యాహ్నం 1 గంటకి 45.20 లక్షలు, మధ్యాహ్నం 2 గంటలకి 80% పూర్తి చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజమైన ప్రజా పరిపాలన, నిజమైనటువంటి ప్రజల సంక్షేమాన్ని కోరుకునేటటువంటి ఒక చక్కని అద్భుతమైన పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఎంత పటిష్టమైనటువంటి వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తున్నదో ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మీ గడప వద్దకే మీ సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని చెప్పినటువంటి దాన్ని నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. 60 లక్షల మంది పెన్షన్లకి 1,384 కోట్ల రూపాయలు పంపిణీ జరిగింది. ఇదే జనవరి 2019లో కేవలం 490 కోట్ల రూపాయలు మాత్రమే ఆ రోజు కేటాయించడం జరిగింది. మరొక విషయాన్ని ఇక్కడ
చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఆదివారం, బ్యాంకులు ఉండవు, పని చెయ్యరు ఆఫీసులు. అయినప్పటికీ కూడా మొదటి రోజు ఆదివారం అయినా సరే లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదనేటువంటి ముందు చూపుతో నిన్ననే ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొని డబ్బులు వాలంటీర్స్కి ఇచ్చి ముందుగానే రెడీ చేసి ఆదివారమైనా సరే లబ్ధిదారుడికి చేరాలి అనేటువంటి దృక్పథంతో మరి వాళ్ళు తీసుకువెళ్ళి ఇచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా మనం ఇది ఒకటే కాదు, ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కూడా ప్రజల చెంతకు తీసుకువెళ్ళేటటువంటి ఒక అద్భుతమైన పరిపాలనా వ్యవస్థని ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసిందని మనం చేస్తున్నాం. ఇది తొలి ఫలితాలు మాత్రమే. ఇంకొక విషయం చెప్పాలంటే, మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 200 రూపాయలు ఉండేది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే 1000 రూపాయలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో ముందుగా పాదయాత్ర అప్పుడు నేను 2000 చేస్తాను అని ప్రజలకు వాగ్దానం చేశారు. చేసి మళ్ళా అదే జగన్మోహన్ రెడ్డి గారు మరొక మాట కూడా చెప్పారు, నేను ఇప్పుడు 2000 అంటున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు 2000 చేసినా చేస్తాడు, ఆయన 2000 చేస్తే నేను 2000 నుంచి 3000 వరకు పెంచుకుంటూ పోతాను అని ఆ రోజు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2000 జస్ట్ బిఫోర్ ఎన్నికల్లో చేస్తే దాన్ని పెంచుకుంటూ పోయే క్రమంలో 2250 రూపాయలు ఆయన చేసి దాన్ని వాళ్ళ అమలు చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నారు. ఇలా పెంచుకుంటూ ఎన్నికల సమయానికి 3000 రూపాయలు చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యబోతున్నారనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న వాలంటీర్ వ్యవస్థ గురించి అవాకులు చవాకులు పేలుతున్నారు. ఎప్పుడైనా మీ ప్రభుత్వంలో, మీ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వంలో కూడా ఇంత పటిష్టంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్ళినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయా? అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు, అనేక కొత్త పథకాలు అనేక మంది చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే దూర దగ్గరకు తీసుకెళ్లి డెలివరీ చేసేటటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తున్నది. అంతేకాదు, అవినీతికి ఎక్కడా తావులేని విధంగా ఒక్క పైసా కూడా అవినీతి జరగకూడదు. చివరికి పెన్షన్స్లో అవినీతి చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి అవినీతి జరగకూడదనేటువంటి ఉద్దేశంలో ఈ పటిష్టమైనటువంటి వ్యవస్థని నిర్మించి ఆ వ్యవస్థ చేత పని చేయించి ఇవాళ అద్భుతమైన ఫలితాలను తీసుకొస్తున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వాలంటీర్ వ్యవస్థ ఎంత సక్రమంగా పనిచేస్తున్నది, నిజంగా వారు కూడా ఎంతో త్యాగబుద్ధితో పటిష్టంగా పనిచేస్తున్నారు. సెక్రటేరియట్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఇలా పనిచేస్తే ప్రజలకు ప్రభుత్వం అతి చేరువయ్యేటటువంటి అవకాశం ఉన్నది. దీన్ని మెచ్చుకునేటటువంటి లక్షణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షానికి లేదు. ఎందుకంటే వారు తప్పులు ఎదిగేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు తప్ప వాస్తవాలను గమనించేటటువంటి పరిస్థితుల్లో లేరు. కానీ చరిత్ర సృష్టించబోతున్నది ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను మరొకసారి చెప్పదలుచుకున్నాను. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వారి తాబేదారులు వారి కంపెనీ ఏం చేయని మమ్మల్ని మెచ్చుకోకపోతే మెచ్చుకోకపోయారు, లేనిపోని కొత్త వ్యవహారాలు తీసుకొచ్చి చుట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మనం నిన్నే చూశాం ఈ దేశంలోనే 1 పారిశ్రామికవేత్త, ప్రపంచంలో కూడా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి పారిశ్రామికవేత్త అంబానీ గారు వారి పుత్రుని ఎంబడబెట్టుకొచ్చి వారితో పాటుగా వారికి అత్యంత సన్నిహితుడు రిలయన్స్ సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్ అయినటువంటి మురళీధర్ ధీరజ్లాల్ నత్వానీని కలుపుకొని ముగ్గురు కలిసి వచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకొని వారితో సుదీర్ఘంగా 2 గంటల పాటు చర్చించి ఆయన తర్వాత ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేసింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వ్యవసాయం విద్య వైద్యానికి రంగాల్లో అంబానీ గారు పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉన్నారు, అదే విషయాన్ని చెప్పి వెళ్ళారు అని
ప్రకటన కూడా చేసింది. నేను అడుగుతా ఉన్నా, ఇది శుభ సూచికమా కాదా? ఇది శుభ పరిమాణమా కాదా? ఈ శుభ పరిణామాన్ని పెద్ద అశుభంగాను. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, వారి కంపెనీ, వారి పత్రికలు చెప్పాయి, పారిశ్రామికవేత్తలు అందరూ వెళ్ళిపోతున్నారు. అదాని వెళ్ళిపోయాడు, సింగపూర్ కంపెనీలు వెళ్ళిపోయాయి, పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు అని గగ్గోలు చేసాయి. వాస్తవాలని కాకపోయినా అవాస్తవాలని ప్రచారం చేసి భయపెట్టేటటువంటి కార్యక్రమం చేశారు. కియా మోటార్స్ తరలి వెళ్ళిపోతుంది అని పత్రికల్లో రాంచారు, ప్రెస్ మీట్లు పెట్టారు. ఒక గందరగోళమైన వాతావరణాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేసి ఎవ్వరు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావు, ఎవరు రారు. ఎందుకు రారా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే రారు, మా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అయితే మాత్రం బలబలమైన వస్తారు అని ఒక పెద్ద విష ప్రచారాన్ని చేసిన నేపథ్యంలో ఇవాళ అంబానీ వచ్చి 2 గంటల సేపు మాట్లాడి వెళితే ఏ కోణంలో మాట్లాడుతున్నారా మీరు, నాకు అర్థం కాదు. అంబానీ ఎందుకు వచ్చాడు? అంబానీకి మీకు పడదు కదా, రాజశేఖర రెడ్డి గారి మరణంలో అంబానీ పాత్ర ఉందని పత్రికల్లో రాశాయి కదా, సాక్షిపత్రికలో రాసింది కదా, పుకార్లు వచ్చాయి కదా. ఎస్, పత్రికల్లో రాశారు, పుకార్లు వచ్చాయి, రష్యన్ వెబ్సైట్లో రాశారు. వాట్ సో వాట్? ఆయన ఒక ఇండస్ట్రియలిస్టు, పెట్టుబడులు పెట్టేటటువంటి అనుకూలమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందని భావించి ఆయనంతకు ఆయనే వచ్చి ఎత్తే నీకే, మీకేంటి? మేము షాలు కప్పితే మీకేంటి? పెట్టుబడులు పెడితే మీకేంటి అభ్యంతరం? ఆయన రాకూడదు, పెట్టుబడులు పెట్టకూడదు, ఈ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందకూడదు, మళ్ళీ మేము వస్తేనే అభివృద్ధి చెందని బుకాయింపు మాటలు చెప్పాలి అనేటువంటి ఒక విషపూరితమైన మనస్తత్వంతో చంద్రబాబు నాయుడు గారిని కంపెనీ వ్యవహరిస్తుందా లేదా? ఇంతకన్నా పచ్చి ఉదాహరణ ఏం కావాలని అడుగుతా ఉన్నా. అంబానీ రావటం మంచి పరిణామం, ముఖ్యమంత్రి గారు రావటం, కలిసి మాట్లాడడం మంచి పరిణామం. ఆయన ఏం మాట్లాడాడు, ఎక్కడ పెట్టుబడి పెడతా అన్నాడు చెప్పండి అంటే మంచిది. అలా కాకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి ధోరణిలో ఇవాళ ఎందుకు ప్రయత్నం చేస్తున్నారో ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. అదేమంటే ఆయన ఎవరినో పరిమళ ధీరజ్లాల్ని, నత్వానీని అమ్ముడు పెట్టుకొచ్చాడు. ఆయన పార్లమెంట్ మెంబరు, రాజ్యసభ మెంబరు, ఆయన టైం అయిపోతుంది, అది అడగడానికే వచ్చాడు. ఏమిటి ఇవన్నీ కూడా నాకు అర్థం కాదు. ఎవరు చెప్పారు మీకు? బల్లకింద కూర్చున్నారా మీరును మీ పత్రికా విలేకరులు? బల్లకింద కూర్చొని చూశారా? ఏదేదో ఊహించి ఏదేదో రాసేటటువంటి ప్రయత్నం, ఏదేదో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే సిగ్గుందా లేదా అని అడుగుతా ఉన్నా. ఎస్, అంబానీ లాంటి వాడు వచ్చి మీ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతాము, మాకి ఒక ఎంపీకి ఇవ్వండి అని అడిగితే అడిగాడేమో మాకు తెలియదు, వాస్తవాలు తెలియదు. తెలియని దాని గురించి ఎందుకు మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఇవన్నీ కావాలని కుట్రపూరితంగా ఈ రాష్ట్ర అభివృద్ధి మీద దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ శత్రువు అయితే అవ్వచ్చు తప్ప రాష్ట్రం మీకు శత్రువు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ శత్రుత్వం ఉంటే ఆయనతో తీర్చుకోండి ఎన్నికల్లో, తప్ప రాష్ట్రం మీద విషం కక్కేటటువంటి పరిస్థితులు మీరు చేయవద్దని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అవాకులు చబాకులు పేలకండి. అంబానీకి మాకు పడదు, అంబానీకి జగన్మోహన్ రెడ్డి గారికి పడదు, అవి వేరే అంశాలు. ఒక రాష్ట్ర అధినేత, అతను ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చారు, చర్చించుకున్నారు, పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారు, ఒక శుభ పరిణామం, దీని హర్షాన్ని వ్యక్తం చేసేటటువంటి మనసు మీకు లేకపోవడం మీ కర్మ తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం. 10 దానికి ఇలాంటి విధ్వంసకరమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేయొద్దు. అంత విధ్వంసం చేయాలని, తగాదాలు పెట్టాలని, ప్రాంతాల వారీగా డివైడ్ చేసి తగాదాలు పెట్టి ఒక ప్రాంతం వారిని మరొక ప్రాంతం మీద రెచ్చగొట్టాలనేటువంటి ఒక దుర్బుద్ధితో మీరు వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. అరే, రాజధాని ఏరియాలో మేము ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఏంటండి మీకు కడుపు మంట? నాకు అర్థం కాదు. పేద ప్రజానీకానికి మేము రాజధాని ఏరియాలో ఇళ్ళు ఇవ్వాలని అనుకుంటున్నారు ప్రభుత్వం. దీనికేంటి మీకు అభ్యంతరం? అదేమంటే డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్సింగ్ ఉంటుందట. పేద ప్రజానీకానికి
రాజధాని ఏరియాలో పేద ప్రజానీకం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలకి మేము ఇస్తే ఇక్కడ డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ ఇక్కడ ఉంటుంది, ఈ ప్రాంతంలో ఇవ్వడానికి వీల్లేదనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారంటే ఏమిటి నాకు అర్థం కాలేదు. అంటే మీ వాళ్ళు మీ వర్గం వాళ్ళు ధనవంతులు మాత్రమే రాజధానిలో ఉండాలా, పేద ప్రజానీకం ఉండకూడదా, ఏమిటి అన్యాయం? పేద ప్రజానీకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు మీ పార్టీ. పేద ప్రజానీకానికి ఇంగ్లీష్ మీడియం అందించాలంటే ఇంగ్లీష్ మీడియం ఉండడానికి వీల్లేదు, తెలుగు మీడియం ఏ వాళ్ళు తెలుగు మీడియంలోనే ఉండాలి, వాళ్ళు రాజధాని ప్రాంతంలో ఉండడానికి వీల్లేదు. అదేమంటే డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది అంటున్నారు. ఏంటో డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ అంటే మాకు తెలియదు, చెప్పండి డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ అంటే ఏమిటో దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ తాబేదారులు చెప్పండి. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీస్ మీతో పాటు కలిసి సహజీవనం చేయకూడదా, ఏమిటి అన్యాయం? ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ దుర్మార్గమైన ఆలోచన చేసిన వారికి వాళ్ళ 54,000 మంది కుటుంబాలకి 1,250 ఎకరాలు రాజధానిలో కేటాయిస్తే దాని మీద ఎంత రాద్ధాంతం చేస్తున్నారు, ఎంత ఫైటింగ్ చేస్తున్నారు. పేదవాడికి భూమి ఇస్తే ఏమిటి మీ కడుపు మంట, తెలుగుదేశం వారు చంద్రబాబు నాయుడు గారు దయచేసి చెప్పాలని మనం చేస్తున్నాం. ఇది మాకు కాదు, మీరు పేద ప్రజానీకానికి చెప్పవలసినటువంటి బాధ్యత మీ పార్టీకి ఉన్నది. పేదవాడంటే ఎందుకు అంత కడుపు మంట, దీనికి మీరు సమాధానం చెప్పకపోతే పేద ప్రజానీకం మిమ్మల్ని క్షమించరు. మీరు ఎప్పుడన్నా సెంటు భూమి ఇచ్చారా? నేను ఇవాళ మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉగాదికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు డిమాండ్ చేయలేదే? ఈరోజు నాకు తెలిసి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు కలిసి పాపం ఎప్పుడు పేద ప్రజానీకానికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, వాళ్ళు ఆక్రమించుకున్న గుడిసెలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని పెద్ద పెద్ద ఉద్యమాలు చేసేవాళ్ళు. అయినా ఉండేది కాదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సూమోటోగా ఆయనంతట ఆయనే 25 లక్షల మందికి ఉగాదికి ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించి దాన్ని మొత్తంగా ఇవాళ కసరత్తు చేస్తూ ఉండే ప్రభుత్వం కేటాయిస్తే ఆ రాజధాని ఏరియాలో ఉండడానికి వీల్లేదు, ఇవ్వడానికి వీల్లేదు. రాజధాని ఏరియాలో పెద్ద పెద్ద వాళ్ళే ఉండాలి, మా లింగమనేని వారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు కట్టుకున్న వాళ్ళే ఉండాలి తప్ప ఇంకోళ్ళు ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటి ధోరణి చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఎక్కడ చూసినా రచ్చగొట్టే కార్యక్రమాలు పేద ప్రజానీకానికి వ్యతిరేకంగా. అరే నేను అడుగుతా ఉన్నా, రాజధానిలో ఎంత గందరగోళం చేశారండి? రోజా గారిని ఒక కానిస్టేబుల్ మీద వ్యతిరేకంగా చేశారు, మా ఎమ్మెల్యే మా ఎంపీ మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు, మా ఎమ్మెల్యే మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు. మీరు మాత్రం దౌర్జన్యాలు చేయవచ్చు, వాళ్ళ మీదకి గులాబీ పూలు ఇస్తామని చెప్పి వెళ్ళి రాళ్ళేసి పగలగొట్టిన సందర్భాలు ఉన్నాయి. రామకృష్ణారెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా కారుని పగలగొట్టి గన్మ్యాన్ల మీద తిరగబడినటువంటి సందర్భం ఏమైపోయిందని అడుగుతా ఉన్నా. రోజా గారి మీద నిర్బంధించిన సందర్భం ఏమైపోయిందని అడుగుతా ఉన్నా. మా ఎంపీ అయినటువంటి సురేష్ మీద దౌర్జన్యం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఇవన్నీ దౌర్జన్యాలు చేయొచ్చు కానీ మీది మంచిది దౌర్జన్యం చేస్తే. ఎక్కడో విశాఖపట్నం వెళ్తే చెప్పులేశారంట, కోడిగుడ్లు వేశారంట, అది మాత్రమే దౌర్జన్యం అంట, ఇది దౌర్జన్యం కాదట. దుర్మార్గమైన ఆలోచన. ఈ 3 గ్రామాల నాయకుడిగా ఉండి ఈ 3 గ్రామాల నాయకుల్ని రెచ్చగొట్టి ప్రజల్ని రెచ్చగొట్టి విశాఖపట్నం వెళ్ళి అక్కడ వాళ్ళని రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేసి ఒక హింసని ప్రేరేపించాలనే ఒక అసాంఘిక శక్తిగా తెలుగుదేశం పార్టీ ఇవాళ అవుతున్నది గుర్తుపెట్టుకోమని మనం చేస్తాం. సామాజిక న్యాయం చేయాలని ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ఒక సంఘ విద్రోహ శక్తిగా తెలుగుదేశం పార్టీ తయారయ్యి హింసని ప్రోత్సహించి ప్రాంతాల మధ్యన తగాదా పెట్టి దానిలో మంటలు వేసి చలిగాచుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని క్షమించరు ప్రజలనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తున్నా. మేము అద్భుతంగా పాలన కొనసాగిస్తున్నాం అంటున్నాం. కన్నా లక్ష్మీనారాయణ గారు టీడీపీ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన ఇప్పుడు నేనేమంటానంటే కన్నా లక్ష్మీనారాయణ గారు బహుశా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారేమో, ఆ నరసింహారావు గారు చెప్పారు కదా నేను మాట్లాడిందే పార్టీ లైను, కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడింది పార్టీ లైన్ కాదు, దో ఈజ్ ది పార్టీ ప్రెసిడెంట్. ముందు దానికి సమాధానం, ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడో లేక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాడో సమాధానం చెప్పమనండి. ముందు ఆయన
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన మాట్లాడే మాటలకు విలువ లేదని ఆయన అధికార పార్టీ అధికార ప్రతినిధి చెప్పిన సందర్భంలో దానికి పెద్ద విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. మాట్లాడుతూ ఉంటారు పార్టీ తరఫున కాకుండా వ్యక్తిగతంగా వారికి ఏదైనా వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నాయేమో, అది పార్టీ లైన్ కాదు. అది పార్టీ లైనో కాదో చెప్పమనని అప్పుడు మాట్లాడతాం. ఓకే.